నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2004లో గతంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటాని 32% నుంచి ఒకేసారి 42%కి పెంచినారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కలుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అసౌకర్యాలు తొలగిపోతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరఫున నేను ప్రధానమంత్రికి ఈ సందర్భంగా బధాయి తెలియజేస్తా ఉన్నాను అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు 7 ఆగస్టు 2016 రోజు గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినప్పుడు ప్రపంచమంతా చూసే రీతి లోపల చెప్పడం జరిగింది. అంతకుముందు 30% ఉన్నటువంటి పన్నులని 32%కి పెంచడానికి దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో కష్టపడితే కూడా 30% రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటాని 32% పెంచడానికి 10 సంవత్సరాలు పడితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే దాన్ని 32 నుంచి 42% రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులను పంపిణీ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇదే సభలో నిండు సభలో ఒక మాట చెప్పినారు. ఏమన్నారంటే ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం గౌరవిస్తలేదు, మేము గౌరవిస్తున్నామని చెప్పినారు. మరి మా గౌరవం నా సహచర శాసనసభ్యులు చేస్తున్నటువంటి మాటలేంది, ముఖ్యమంత్రి గారి మాటలకి వారు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అనేది ఒకసారి మాట్లాడాలి. విషయమే మాట్లాడుతున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ మిత్రుడు 42% రాలేదు మంత్రి సార్, ఒక్క నిమిషం దయించి 42% రావట్లేదు. మంత్రి గారు సమాధానం చెప్పే కంటే ముందు మాట్లాడినటువంటి మిత్రుడు 42% రావట్లేదు, 29 వస్తా ఉన్నాయని వారు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ తోటి మొదలుపెట్టినారు. కాబట్టి నేను వారికి ముఖ్యమంత్రి గారు 7 ఆగస్టు 2016 రోజు మొత్తం ప్రపంచం చూసే సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను మీ ద్వారా వారి దృష్టికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం తప్ప సద్విమర్శల్ని కూడా వినడానికి వారు సిద్ధంగా లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. ఇకపోతే ఈ కార్యక్రమంలో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యమని నా సహచర మిత్రులు భావిస్తే ఐ లీవ్ టు దర్ డిస్క్రిషన్ అధ్యక్ష. వారు అడిగిన చర్చ ఎఫ్ఆర్బిఎం యొక్క లిమిటేషన్ ఎంత ఉంది, ఎంత వాడుకుంటా ఉన్నాం, కేంద్రం అప్పులు తెస్తలేదా, కేంద్రం ఎంత తెచ్చిందో కూడా చెప్పురని కొందరు కావాలని అడుగుతా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. అప్పు చేయడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. అప్పు చేయకుండా ఏ రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో అప్పులు తెచ్చుకుంటా ఉన్నాం. తెచ్చుకున్నటువంటి అప్పుని మనం ఏ ప్రయారిటీలో ఖర్చు పెడతా ఉన్నాం, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రొడక్టివిటీ ఆర్ నాన్ ప్రొడక్టివ్ అయిపోతా ఉందా, మనం చేసినటువంటి ప్రొడక్టివిటీ వల్ల ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరిగిందా, తిరిగి అప్పుల్ని పే చేసేటువంటి విధానం లోపల మనం ఏమైనా మార్పులు తీసుకొచ్చినామా. వినాలి అన్న, ఒక్క నిమిషం దయించి మాట్లాడినేయండి. 3 నిమిషాలు కాకముందే గోల్ ఎందుకన్నా, ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అన్న. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోపల దయచేసి నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినటువంటి 2003 ఈ చట్టానికి 2004లో కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసి అధ్యక్ష, 2003లో వచ్చిన ఎఫ్ఆర్బిఎం చట్టానికి కొత్తగా వచ్చినటువంటి 2004 రూల్స్ నోటిఫికేషన్ జిఎస్ఆర్ 395 డేటెడ్ 2 జూలై 2004 మినహా కొత్తగా మేమేం చేయలేదు అధ్యక్ష. దాంట్లో కేటగారికల్గా 3% ఉంటే మారిన పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత దాన్ని 4.5% కూడా పెంచి రాష్ట్రాల యొక్క అవస్థల్ని, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ప్రజలు పడుతున్నటువంటి అవస్థల్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఎఫ్ఆర్బిఎంని 3 నుంచి 4.5% దాకా పెంచింది. ఎస్, ఆర్థిక మంత్రి గారు ప్రతి నెల జరిగేటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వారు కూడా కేంద్ర కౌన్సిల్ లోపల కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు వేదికను పంచుకుంటున్నారు. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ చర్చకు సంబంధించిన అంశంలో ఇంకొన్ని బకాయిలు జిఎస్టీ నుంచి మాకు రావాల్సి ఉన్నాయనేది నోట్లో పెట్టడం జరిగింది. ఇఫ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్, వారే ప్రతి సంవత్సరం జిఎస్టీ ప్రతి నెల జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వారే హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఐ హోప్ దట్ విల్ బి ద ప్రాపర్ ప్లాట్ఫామ్ where he can represent it in a proper way and he can get the finances for the state government. No member of this assembly will oppose if the state is going to get extra amount from any central government or idi sariyainatundi sampradayam kada adhyaksha. పారదర్శకంగా మాట్లాడుతూ ఉన్నాం, నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాం, సభాపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పిన డెమోక్రటిక్ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాం. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. సో వి ఇంక్రీజింగ్ ద ఎఫ్ఆర్బిఎం ఫ్రమ్ 3% to 4.5%, ఇజ్ ఇట్ ఎన్ అఫెన్స్? అది మీరు చెప్పదలుచుకున్నారా? నేను అట్లా చెప్పదలుచుకోలేదు.
देशन लो इचिन ट्वेंटी करोना पैंडमिक परिस्थिति लो अन्नी राष्ट्राल की वेसल बाट इचिन टू ई राष्ट्रान कुड इचिनम गत शासन सभलो ना स्थानन लो गौरवनीयुलु प्रस्तुत केंद्र मंत्री किशन रेड्डी गारु उन्नप्पुडु इदे सभलो गौरव मुख्यमंत्री गारु 3% ने ओक 5% पेंची तीसुकुरंडी अनि अंटे कूडा अप्पुडु मेमु पेंची 3.5% की तीसुकोच्चि इच्चिनाम अध्यक्ष ई एम नॉट डीविएटिंग फ्रम एनी पॉइंट నేను ఉన్నది ఉన్నట్టు వాస్తవాలనే చెప్తా ఉన్నాం అధ్యక్ష వాస్తవాలు చెప్తే వినడానికి ఇష్టం లేక కేవలం కేంద్రానికి బదనాం చేయడానికి మాత్రమే ఈ చర్చను కొనసాగించాలని వారు అనుకుంటే వారు విజ్ఞతకు వదిలేస్తాను అధ్యక్ష వై యు ఆర్ నాట్ అలోయింగ్ మీ టు స్పీక్ వేర్ ఐ హావ్ డీవియేటెడ్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎఫ్ఆర్బిఎం ఓన్లీ ఎఫ్ఆర్బిఎం రూల్స్ ని ఎఫ్ఆర్బిఎం చట్టం ని ఒక్క అక్షరం నేను డీవియేట్ చేసి మాట్లాడితే చెప్పండి ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే వారు నా సభ్యులు చదివినట్టు ఉన్నారు సహచర సభ్యులు సెక్షన్ 4 ఆఫ్ ఎఫ్ఆర్బిఎం చట్టం 2003 ఏం చెప్తుందంటే అధ్యక్ష నాట్ గివ్ అడిషనల్ గ్యారంటీస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ లోన్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ద అదర్ కార్పొరేషన్స్ అని ఎఫ్ఆర్బిఎం చట్టంలోనే ఉంది అధ్యక్ష ఐఎమ్ నాట్ డివైడింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విచ్ వాస్ గివెన్ టు మీ నేను వాస్తవాలను చెప్తా ఉన్నాను గణాంకాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను తప్ప ఐ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ఎఫ్ఆర్బిఎం ఈ దేశంలో వచ్చినటువంటి ప్రపంచంలో వచ్చినటువంటి పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని ఎఫ్ఆర్బిఎం ని 3 నుంచి 4.5 పెంచినాం మీరు ఏం చెప్పమంటున్నారో చెప్పండి మంత్రి గారు ఏం చెప్పమంటారో చెప్పు అదే చదివిపోతాను అరే నేనేం అడుగుతున్నాను నేను జూన్ 2, 2014 నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు ప్రొడక్టివిటీ పెరిగిందా ప్రజల పేయింగ్ కెపాసిటీ పెరిగిందా ఆ దిశగా ఈ రాష్ట్రం అడుగులు పడతా ఉందా లేదా కేవలం అప్పుల భారం మాత్రమే పుట్టబోయే ప్రతి బిడ్డ మీద 150,000 రూపాయల అప్పు భారంగా పడబోతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది దాని గురించి గౌరవ మంత్రి గారు చెప్తే బాగుంటుంది అనే దిశగా మేము చర్చ చేస్తా ఉంటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో నథింగ్ ఇస్ అన్పార్లమెంటరీ నథింగ్ ఐ హావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ నేను దయించి మీ ద్వారా సభ్యులకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే నేను అప్పు తీసుకోవడం తప్పని చెప్పలేదు దయించి ఎవరు కాని మిత్రులు మధ్యలో వచ్చి రన్నింగ్ కామెంటరీ చెప్పొద్దని మీ ద్వారా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అప్పు తీసుకోవడం తప్పని నేను చర్చ ప్రారంభించినప్పుడు చెప్పలేదు అధ్యక్ష ప్రతి రాష్ట్రం తీసుకుంటుంది ప్రతి దేశం తీసుకుంటుంది మనం తీసుకున్నటువంటి అప్పుల్ని ప్రొడక్టివిటీ వైపు పోతున్నామా లేదా మిషన్ భగీరథలో తీసుకున్నటువంటి అప్పుల్ని మనం తీసుకున్నటువంటి బ్యాంకుకి ఏమని రాసిచ్చాం మనం ఎక్కడి నుంచి తిరిగి లోన్ పేమెంట్ చేస్తామని రాసిచ్చాం ఇట్లాంటి విషయాల మీద ఒక క్లారిఫికేషన్ గౌరవ మంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి రావాలనేదే మా ఉద్దేశం తప్ప మీలో ఎవరిని బదనాం చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అధ్యక్ష దయించి ఒక్క మాట అధ్యక్ష 5 నిమిషాలు మాట్లాడితే చదువు రక్తం వస్తుందా అధ్యక్ష అంబేద్కర్ పంచతీర్థాలు తెచ్చింది మేమండి అంబేద్కర్ గారిని గౌరవించింది మేమండి అంబేద్కర్ గారిని పంచతీర్థాన్ని గౌరవించింది మేమండి ఏం మాట్లాడతారండి మీరు రఘునందనరావు గారు సార్ నేను సబ్జెక్ట్ లోంచి డీవియేట్ అయినా సబ్జెక్ట్ లోంచి పొరపాటుగా ఉన్న మాట ప్లీజ్ కంక్లూడ్ ద సబ్జెక్ట్ ఐ యామ్ చాలేజ్ ద సబ్జెక్ట్ కన్సర్న్ ఇస్ జూన్ 2, 2014 తర్వాత నేను 150,000 అప్పంటే వారు బాధపడతా ఉన్నారు ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజల మీద ఉన్న భారం ఉండేనా ఈ రోజు ఇంత గొప్పగా తెలంగాణ అభివృద్ధి సాధించిన తర్వాత ప్రజల మీద పుట్టబోయే బిడ్డ మీద ఇంత భారం ఎందుకు వస్తా ఉంది అనేటువంటి విషయంలో గౌరవ మంత్రి గారి ద్వారా ఎక్స్ప్లెనేషన్ మేము వినాలనుకుంటా ఉన్నాం ఎవరు ఎవరు మీరెవరి కోసం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఇద్దరు కోసమే చేస్తున్నారు అన్ని కాంట్రాక్టులు ఇద్దరే చేస్తున్నారు తెలంగాణ కాంట్రాక్టర్లలో బాకీలు పడి ఉన్నారు ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం చేస్తా ఉన్నారు ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం చేస్తా ఉన్నారు ఇద్దరి కోసమే మీరు కూడా చేస్తా ఉన్నారు